సెక్రటరీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ తరఫున ఆయన వేసిన దాంట్లో ఏం వేశాడంటే నో సెంట్రల్ ఫండింగ్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ కాస్ట్ ఇంకర్డ్ బిఫోర్ 1/4/14. అంటే ఇది 1 ఏప్రిల్ 14 ముందు మీరు పెట్టిన డబ్బు 1 రూపాయి కూడా ఇవ్వం. కాస్ట్ ఎస్కలేషన్ బియాండ్ ద కాస్ట్ ఆఫ్ 1/4/2014 డ్యూ టు చేంజ్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ఆర్ ప్రైస్ విల్ నాట్ బి ఫండెడ్ బై ది సెంటర్. ఇంత క్లియర్గా రామచంద్రరావు కేసులో వాళ్ళు పట్టుకొచ్చి కౌంటర్ ఎఫిడేవిట్ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వెంటనే చెప్పొద్దండి, ఎక్కడ చెప్పావా ఈ డబ్బు ఇవ్వమని మాతో ఎప్పుడన్నావు నువ్వు? వాళ్ళు ఏమంటున్నారు, దానికి ఒప్పుకునే నువ్వు తీసుకున్నావు ఇది పోలవరం. నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పారు ఇచ్చేద్దాం, వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకి ఇచ్చేద్దామని నీతి ఆయోగ్ రికార్డ్ చేశారు. 1/4/2014 నాటి రేట్లు ఇస్తే చాలని వాళ్ళు అంటున్నారు ఇచ్చేద్దామని వాళ్ళు రికార్డ్ చేశారు. వీళ్ళు మళ్ళీ కోర్టులో వేశారు, వీళ్ళు చెప్పొద్దా వెంటనే? దానికి ఏదో రామచంద్రరావు ఎప్పుడు ఇలాగ మాట్లాడు, పోలవరం ఇతనికి ఇష్టం లేదు, మేము కట్టడం ఇష్టం లేదు అని ఒక మంత్రి స్థాయి వ్యక్తి వచ్చి మాట్లాడటం, దాంట్లో వేయండి, ఇదే విషయాలు ఆ కోర్టులో వేయండి, ఇది తప్పని చెప్పండి, లేకపోతే ఇది రైట్ అని చెప్పండి, లేకపోతే ఈ కేసు వేసిన పోలవరం మీద వేసిన రామచంద్రరావు అనేవాడికి వేరే ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసు కొట్టేయండి అని పెట్టండి. ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం మీకు ఏదో ఉపకారం చేద్దాం అనుకుంటే మీకు దీనివల్ల ఉపకారం ఏదో అపకారం ఏముంది? ఇప్పుడు ఇద్దరికి పట్టం లేదు, మోడీ గారిని తిట్టుకుంటూనే తిరుగుతున్నారు. ఎస్, ఇది ఎప్పుడు అనలేదు, అదే ఖర్చు మేము పెట్టుకోవడం ఏంటి? 2014 లాంటి డబ్బులు నువ్వు ఇవ్వడం ఏంటి? ఎంత అయితే అంత ఖర్చు పెట్టి కడతామన్నది ఆ రోజు మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చెప్పండి. తర్వాత మే 1వ తారీఖున కేబినెట్ మీట్ అయ్యి అప్పటి కేబినెట్ ఎస్కరేజ్ క్లియర్గా చెప్పారు, పెరిగిపోతున్న ధరల దృష్ట్యా ఎంత రేట్ అయితే పెరుగుతుందో అంత రేటు మనమే పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పాలి అని తీర్మానం చేశారు. చెప్పండి ఇవన్నీ, ఇవన్నీ పట్టుకెళ్ళి రామచంద్రరావు ఎప్పుడెప్పుడో వేశాడు ఆయన. ఇలా ఉన్నాయి తీర్మానాలు, ఇలా ఉండగా వీళ్ళు ఎలా ఆపగలరని దాన్ని మీ మీ అడ్వాంటేజ్ వాడుకోండి. చంద్రబాబు గారు ఎప్పుడు చెప్తుంటారు కదా, ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు దాన్ని మనకి అనుకూలంగా మార్చుకోవటం అనేదే టాలెంట్, అదే నా దగ్గర ఉందని ఆయన ఎప్పుడు చెప్తుంటాడు. ఇది అనుకూలంగా మార్చుకోకుండా ఈ పోలవరం విషయంలో ఏం మాట్లాడతారు మీరు, ఎందుకు మాట్లాడతారు? కోర్టులో ఉన్నటువంటి కేసులో కోర్టులో మాట్లాడాలి, మీ ప్రత్యర్థే మీకు సాయం చేయక తప్పని పరిస్థితి వచ్చింది పోలవరం కాబట్టి. అయినా మీరు కాంగ్రెస్ ఇప్పుడు ఒకటయ్యారు, ఎందుకు మీరు ఇలాగా మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఈ ఇష్యూలో వెంటనే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఎస్, నేను ఎప్పుడు ఈ కేసు వేయకముందే చెప్పాను, మీరు మీరే కేసు వేయించండి అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి. మీరే ఎవడో నాలాంటి వాడి చేత పబ్లిక్ ఇంట్రెస్ట్ వేయించండి, వేయించి దాన్ని మీరు అనుకూలంగా మార్చుకోండి. ఎందుకు ఈ ద్వంద్వ ప్రమాణాలు? మోడీ అంత దుర్మార్గుడు లేడు అనేటువంటి మాట మీరే చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసిందని మీరే చెప్తున్నారు. అదే మాట వేరే మనిషి అంటే నువ్వు దుర్మార్గుడివి నీకేం తెలియదని మీరే అంటున్నారు. పోలవరం విషయంలో మాత్రం మీ నెగ్లిజెన్స్ని ఈ రాష్ట్ర ప్రజలు క్షమించరు. మీరు రేపు అధికారంలో వస్తారా రారా అన్న విషయాల్లో నేను అనడం, కానీ పోలవరం విషయంలో మీరు మాట్లాడిన ప్రతీది కూడా ప్రజల కోసం మాట్లాడారు తప్ప నిజంగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేటువంటి విషయంలో మాట్లాడలేదేమో అన్నది నా అనుమానం, నా అనుమానం మాత్రమే. నాది ఇది అనుమానం అని చెప్పి ప్రూవ్ చేయవలసినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. నేనేమి వీడి కెపాసిటీ ఎంత, వీడి స్థాయి ఎంత, వీడొచ్చి గవర్నమెంట్ని ఛాలెంజ్ చేస్తే మేము సమాధానం చెప్పాలంటే నేను గవర్నమెంట్లో మంత్రులను లేకపోతే చీఫ్ ఇంజనీర్లో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరిని పిలవట్లే. మీరు ఎవరినో ఒకరిని గవర్నమెంట్ తరఫున పంపించండి, ఏ స్థాయి అయినా సరే నేను సిద్ధంగా ఉన్నాను. నేను నాకు ఆ ఏరియా వాడిని కాబట్టి అక్కడ పనిచేసిన ఇంజనీర్లు మీ ఇప్పటికీ మీతో పనిచేస్తున్న ప్రతి ఒక్కడు నాతో టచ్లో ఉన్నాడు. జరిగిన అనర్థాలన్నీ నాకు ఎప్పటికప్పుడు చెప్తుంటారు సార్, దారుణం చేయండి ఏంటంటే నాకు చెప్తే నేనేం చేయనంటే ఎవడో ఒకటితో చెప్పుకోవాలి కదా, కనీసం మా పేరున్న బయటికి రానివ్వండి ఉంచుతామని చెప్తున్నాను. ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు చాలా దారుణం అయిపోతుంది, చాలా అన్యాయం అండి అని చెప్పి చెప్తుంటే నేను ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఎవరిని ఇలా అంటున్నారు ఏంటి దీని సంగతి చూడండి, నేను వస్తాను ఒకసారి ఇవన్నీ తప్పని చెప్పిస్తున్నాను అడిగాను. ఎక్కడ దానికి కూడా ఇప్పటివరకు ఏం దొరకలేదు. నిన్న వెళ్ళి ఆయన 2020కి ఇస్తామంటున్నారు, 2020 కూడా జరగదు. ఇప్పుడు కూడా ఎందుకు ఒక తప్పు చెప్పవలసిన అవసరం వచ్చింది? కేంద్రం రెడీగా ఉంది కదా, తోచేయండి దాని మీద. వాళ్ళు డబ్బు ఇవ్వలేదు కాబట్టి మేము కట్టలేదు, ఇక నుంచి ప్రభుత్వం మారుతుంది తీసుకుని వెంటనే కడతాం అలా చెప్పడానికి అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఇప్పుడు కూడా 2020కి కట్టేస్తాం, అసలు కట్టాలంటే మొట్టమొదట ఇలా డ్యాము లేచిందంటే ఇలా మొత్తం మునిగిపోతుంది. ఈ మునిగిపోయే వాళ్ళకి డబ్బు ఇవ్వకుండా ఈ డ్యాము లేవడానికి వీల్లేదన్నది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. 6 నెలల ముందు వీళ్ళందరూ క్లియర్ అయితే తప్ప ఈ డ్యామ్ కట్టి నీరు ఆపడానికి వీలు లేదు. ఎవరన్నా క్లియర్ చేశారా?
అక్కడ ముంపు ప్రాంతాల వాళ్ళకి ఎవరికైనా డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పంపించారా? ఎంత మునిగిపోతుంది కాఫర్ డ్యామ్ పోయి, కాఫర్ డ్యామే కాఫర్ డ్యామ్ వల్ల ఎంత మునిగిపోతుంది? ఎంతమంది ప్రజలు నిర్వాసితులు కాబోతున్నారు? వాళ్ళకి పేమెంట్ ఇవ్వడానికి డబ్బు మీరు ఇస్తారా? కేంద్రం ఇస్తుందా? కేంద్రం ఇవ్వనంటుంది. మీరు 30,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? వీటన్నింటినీ సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కలిగిన వ్యక్తులు అరుణ్ కుమార్ మాట్లాడేంటి? అరుణ్ కుమార్ అదవా మాట్లాడడం మాట్లాడు దుర్మార్గుడు, వీడు సన్నాసి, ఇవి ఇదా ఈ సమాధానాలు? పోనీ ఎలక్షన్ల ముందైతే అనుకోవచ్చు ఓట్లు అవ్వడం దెబ్బతగుతున్నాము అని. ఎలక్షన్ అయిపోయింది, పోలింగ్ అయిపోయింది, రిజర్వ్ అయిపోయింది, జడ్జిమెంట్ రిజర్వ్డ్. 23వ తారీఖు వచ్చే రిజర్వ్ జడ్జిమెంట్ అప్పుడు మాట్లాడు. ఇది రెండో ఇష్యూ. మూడో ఇష్యూ, ఈ మధ్య కొత్తగా ఒకటి నాకు అర్థం కాదు, ఏంటంటే చీఫ్ సెక్రటరీ వర్సెస్ చీఫ్ మినిస్టర్. ఇది నాకు ఎందుకు, నా ఎలక్షన్ 2009లో నేను ఎలక్షన్ ఉన్నప్పుడు సడన్గా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు పెట్టిన ఫిర్యాదు మేరకి మా జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీని, మా డిఐజీని ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేసేసి ఏబి వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు ఎవరైతే ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారో ఈయన్ని తీసుకొచ్చి మా డిఐజీగా వేశారు. 2009 నాటి పరిస్థితులు మీకు తెలుసు. నన్ను ఎలాగైనా సరే ఎలక్ట్ అవ్వకుండా చూడాలనేటువంటిది చాలా, ఎవరైతే నా శత్రువులు ఉన్నారో వాళ్ళు, నేను కుట్రన్ను న్యాచురల్గా శత్రువులు నన్ను కొట్టడానికి చూస్తాను. ఇద్దరు సినిమా యాక్టర్లు తీసుకొచ్చి పెట్టారు. ఎప్పుడు అది జరగల భారతదేశంలో నాకు తెలిసి. అక్కడ ఇద్దరు హీరోలు, ఇద్దరులో ఒక ఆయనేమో అప్పటికే కేంద్ర మంత్రి చేసిన వాడు, ఎంపీ చేసి కేంద్ర మంత్రి చేసిన కృష్ణరాజు, ఇంకో ఆయన సినిమా యాక్టర్స్లోనే మోస్ట్ రిచెస్ట్ మురళీమోహన్ గారు, ఇద్దరిని తీసుకొచ్చి పెట్టారు. పెట్టి ముందు స్టార్ట్ అయింది వీక్ అవటం. నేను ఎక్కడికి వెళ్ళినా ఎలక్షన్ టైంకి వెళ్ళేటప్పటికి కృష్ణరాజు వచ్చాడంటే అందరూ పోయేవారు అక్కడికి. నాకు ఉన్నదేమో నాలుగుకోటే మాట్లాడితే వినేవాడు ఉండేవాడు కాదు. ఈ లోపల ఇంకో చోటుకెళ్తే మురళీమోహన్ సినిమా యాక్టర్ని అక్కడ పోయేవారు. ఇది కాకుండా ఏపీ వెంకటేశ్వరరావు గారిని పెట్టి ఏం చేశారు, సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి మీటింగ్ మాట్లాడడానికి కోటిపల్లి బస్ స్టాండ్ రాజమండ్రిలో ఆగితే, ఆయన కడియల్ నుంచి ఇక్కడికి వచ్చే దారిలో ఏ మోటార్ సైకిళ్ళు అయితే ఉన్నాయో ఆ మోటార్ సైకిళ్ళన్నీ కోటిపల్లి బస్ స్టాండ్కి 100 గజాల దూరంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, మోటార్ సైకిళ్ళన్నీ సీజ్ చేశారు. సీజ్ చేస్తే సీఎం గారికి ఎవరో వచ్చి చెప్పాడు, సార్ మా మోటార్ సైకిళ్ళని అక్కడ పెట్టేశారండి అని. అంటే ఆయన అన్నాడు, అరుణ్ కుమార్ చూసుకుంటాడులే అన్నాడు. నేను తర్వాత అడిగాను, నేనేం చూసుకున్నాను బాబు అని. ఏం చేస్తామయ్యా, ఎలక్షన్ కమిషను ఏబీ వెంకటేశ్వరరావు గారిని వేశారు. ఆయన అడ్రస్ మనం ఫోన్ చేస్తే ఆయన వినడు. ఆయన ఎలక్షన్ కమిషనే, ఎలక్షన్ కమిషన్ టేక్ ఓవర్ చేశాక మనం చెప్పిన మాటలు ఎవడో వినడు. అందుకు నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడుకుని ఆ మోటార్ సైకిల్కి బెయిల్ ఇచ్చుకోవటం లేకపోతే ఏదో ఇచ్చుకోవటం ఏంటి అసలు తీరా ఏంటిటా తెలుసు? మోటార్ సైకిల్కి ఎవడో జెండాలు కట్టలేదు, మేము ముందు నుంచి జాగ్రత్తలో ఉన్నాం, జెండాలు కట్టలేదు, ఏం కట్టలే. ట్రిపుల్ రైడింగ్ చేశారట, అది కూడా ఒక 20-30 మోటార్ సైకిల్ ఉంటే 2-3 మోటార్ సైకిల్ మీద. ఆ 2-3 మోటార్ సైకిల్ ఏవో తెలియలేదు కాబట్టి మొత్తం అన్ని మోటార్ సైకిల్ తీసి లోపలెట్టారు. మాకు రాత్రి 12 గంటలకి ఆ మోటార్ సైకిల్ ఓనర్స్ అందరి చేత పూచీకత్తులు తీసుకుని అప్పుడు ఇచ్చారు మోటార్ సైకిల్. ఎలక్షన్ పోలింగ్ నాడు అనపర్తిలో నాకు ఎక్కువ మెజార్టీ వచ్చిన స్థానం అనపర్తి, అక్కడ డిస్టర్బ్ చేయాలని చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ శేషారెడ్డి గారి సొంత అన్నగారు, పెద్ద ఇండస్ట్రియలిస్ట్, ఆయన్ని పొద్దున్నే 6 గంటలకు తీసుకెళ్లి అనపర్తి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టేటప్పుడు మొత్తం అన్ని గ్రామాల నుంచి రెడ్డి వెంకటరెడ్డి గారు కూర్చోబెట్టేశారు. కానీ జనం అందరూ అక్కడికి వచ్చేస్తున్నారు. మనకు లక్కీగా అక్కడ ఉన్న పోలీసు ఒకటి తెలుసున్న ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి వాడు ఫోన్ చేసి, బాబు నీ ఎలక్షన్ క్లోజు, మొత్తం నీ ఎలక్షన్ చేయవలసిన వాళ్ళు అందరూ ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు, నువ్వు వచ్చి ముందే పంపించే, మీరు అరిచికి పెట్టినా అతను వదలకూడదని మాకు పైనుంచి ఆర్డర్, అతను అలాగే పెట్టి ఉంచుతాం, వీళ్ళందరూ ఇక్కడ ఉండిపోతే ఎలక్షన్ క్షవరం చూసుకో అని చెప్పాడు. పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళి వీళ్ళందరికీ పంపించడమే నాకు ఏంటండి, ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఎలా పెడతారండి, ఎలక్షన్ రూల్స్ ఒప్పుకోండి, ఎవడకు కావాలి ముందు అక్కడ డిఐజీ గారు చెప్పారు, వీళ్ళు తీసుకొచ్చి లోపలెట్టారు. రాజమండ్రిలో ఒక ఎలక్షన్ ఏజెంట్ని తీసుకొచ్చి లోపలెట్టే అతను బయటకు వచ్చాడు. లోపల పెట్టి పోలీసులు అందరూ వెళ్ళిపోయారు, కాసేపు కూర్చున్నాడు, ఎవడో లేడు, బయటకు వచ్చాడు. అతని కోసం ఒక మైక్, ఒక 20 మంది చెంబల్లోయలో దొంగను పట్టుకున్నట్టుగా ఒక 20 మంది పోలీసులు పెట్టుకుని అతను ఉండే ఇంటి ప్రాంతంలో వచ్చి, అప్పారావు ఎక్కడున్నా లొంగిపో అని చెప్పి తిరుగుతుంటే ఆ అప్పారావు ఫ్యామిలీ అంతా ఇల్లు వదిలి పారిపోయి ఏం చేశాడు మావాడు, ఇవన్నీ చేశారు. ఏమి అటు మీద ఏం చేస్తాం, ఎలక్షన్ కమిషన్ ప్రకారం మాకేం అనడానికి లేదు. నేనే పంజాబ్కి అబ్జర్వర్గా వెళ్ళాను పంజాబ్ ఎలక్షన్కి. నా అబ్జర్వేషన్ ఏంటంటే జలంధర్, లూధియానా ఒక చోట మన్మోహన్ సింగ్ గారి మీటింగు, ఓ చోట సోనియా గాంధీ గారి మీటింగు, ఆ 2 మీటింగ్లు సక్సెస్ అయ్యేలా చూడటం కోసం నేను యాజ్ ఏఐసీసీ సెక్రటరీ నన్ను ఇన్ఛార్జ్ చేశాను, వెళ్ళాను అక్కడికి. వెళ్తే అప్పుడు పంజాబ్ ఎలక్షన్లో తుక్క కింద ఓడిపోయాం, పొజిషన్ బాగలేదు. చూస్తే ఎవరో మన్మోహన్ సింగ్ గారు మీటింగ్ అయితే
మీటింగ్లో 100 మంది కూడా లేరు. మొత్తం అన్ని పేపర్లో ఫోటోలు వేశారు. ఆ 100 మంది కూడా విఐపీ కేసులు కుర్చీల్లో ఉన్నారు తప్ప బయట వచ్చేటువంటి మైదానంలో అసలు ఎవడో లేడు. ఏట్రాని అక్కడ కాంగ్రెస్ వాళ్ళని అడిగితే రానివ్వట్లేదండి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, కనీసం మోటార్ సైకిల్ మీకు నడుచుకుంటూ 2 కిలోమీటర్లు ఎవరు వస్తారు, మేము బస్సులు పెట్టినా ఏం పెట్టినా సీట్ చేసేస్తున్నారు. నెక్స్ట్ సోనియా గాంధీ గారి మీటింగ్కి నేను వెళ్ళి ఏం చెప్పానంటే బస్సులు గీసులు పెట్టండి, వాళ్ళకి పెద్ద ఆటోలు ఉంటాయి పట్పట్టీలు అంటారు, ఆ పట్పట్టీ మీద ఎంతమందిని ఎక్కిస్తే అంతమందిని ఎక్కించి తీసుకొచ్చి 1 కిలోమీటర్ దూరంలో ఆపేయాలన్నారు. ఆ కిలోమీటర్ దగ్గర తింపామన్నా సడన్గా 3 కిలోమీటర్లు చేశాను. అక్కడ ఎవరు ఇన్ఛార్జి మన ఆంధ్రప్రదేశ్ కేడర్ భట్టాచార్య అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ నాకు బాగా తెలుసు. ఆయనకి ఫోన్ చేశాను, ఇది ఎక్కడ అన్యాయం అండి, సడన్గా వచ్చి 3 కిలోమీటర్లు చేశాను. లోనలో నేను ఇప్పుడే చెప్తాను, మీరు వెళ్ళి అక్కడ అక్కడ ఎవరున్నాడు ఇన్స్పెక్టర్ వాడితో మాట్లాడి నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను అన్నాడు. వెళ్ళాను ఇన్స్పెక్టర్ దగ్గరికి, వాడు ఏమి లేవండి మాకు చెప్పిన ఆర్డర్ నేను చేస్తున్నాను అన్నాడు. ఇక అక్కడి నుంచి భట్టాచార్య సాయంత్రం వరకు ఫోన్ ఎత్తలే. సాయంత్రం ఫోన్ ఎత్తి సారీ బ్రదర్ మీకు తెలియదే ఉంది, ఎలక్షన్ కమిషను ఏదో వాళ్ళు చెప్పినట్టు నేను చేయాలి తప్ప మీరు చెప్పండి. మీకు మా గవర్నమెంట్ పంజాబ్లో మా గవర్నమెంట్ కేంద్రంలో మా గవర్నమెంట్ భట్టాచార్యం నాకు బాగా పరిచయం ఉన్న అతను, 2 కిలోమీటర్లు ఎందుకు మార్చారయ్యంటే కూడా ఆయన నేనేం ఇంటర్ఫీర్ ఇవ్వలేనన్నాడు. అటువంటిది ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఒక ఆర్డర్, ఈ ఆర్డర్ తప్పు అని చెప్పి ఒక చీఫ్ సెక్రటరీ గారు ఆ ఆర్డర్ని రద్దు చేస్తే ఎలక్షన్ కమిషన్ ఊరుకుంటున్నారు. ఎందుకు పునేటా గారిని తీశారు, వాళ్ళు ఒక ఆర్డర్ ఇస్తారు ఏబి వెంకటేశ్వరరావు ఆయన తప్పించండి అని, ఆ ఆర్డర్ నేను ఒప్పుకోవట్లేదు, ఈయన ఒక ఆర్డర్ ఇచ్చాడు ఇవ్వటమే కదా కోర్టుకి వెళ్ళారు, కోర్టు తప్పు అంది అప్పుడు తప్పు అంటూ ఈయన తప్పించి ఎల్వి సుబ్రహ్మణ్యం వేశారు. ఎల్వి సుబ్రహ్మణ్యం రాగానే మీకు ఎందుకు తగు అంటున్నారు, మీ తగు మోడీతో పెట్టుకోండి, మీ తగు రాజకీయ ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు మోడీని విమర్శిస్తున్నారు, అది పొలిటికల్, అది ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని విమర్శించినటువంటి పోనీ అతను ముద్దాయి అని రాగానే ఎలా చెప్పారు, ముద్దాయిగా ఉండగానే నేను మీరు హెల్త్ సెక్రటరీ ఇచ్చారు, హెల్త్ సెక్రటరీ మీ టైంలోనే చేశాడుగా అప్పుడు ముద్దాయిగా, మీ టైంలోనేగా స్పెషల్ చీఫ్ సెక్రటరీకి రికమెండ్ చేసి అతను పేరు పంపించారు, మీ టైంలోనేగా అతనితో నేను నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ నువ్వే అని చెప్పినట్టు పేపర్లో చదివాను, సీఎం గారే ఎల్వి సుబ్రహ్మణ్యంతో చెప్పట్ట నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ నువ్వే 2 ఏళ్ళు ఉంటావు నెక్స్ట్ బాగా చేద్దామని. ఏంటి మీకు ఎల్వి సుబ్రహ్మణ్యం తగు అసలు, సడన్గా అతను వచ్చిన రోజునే ముద్దాయిని ఎలా వేస్తారు, ఎక్కడ అసలు చంద్రబాబు నాయుడు అంత సమర్థుడైనటువంటి మ్యానిపులేటర్ ఎందుకు ఇలాంటి తప్పులు చేసే పరిస్థితి వచ్చింది. ఈవీఎంలు పనిచేయడం లేదు, ఈవీఎం అంతా మోసం కానీ నేను 130 స్థానాలతో నెక్కుతున్నాను, ఇది ఎలాగా ఎల్వి సుబ్రహ్మణ్యం అనేవాడు తప్పే అయితే తీసేయండి అతన్ని, ఎందుకు తీయట్లేదు, తీయటానికి మీకు అధికారం లేదు. ఆ సంగతి మీకు తెలుసు, ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉన్నాడు అతను, అధికారం లేదు కాబట్టి ప్రెస్ దగ్గరికి వచ్చాను. ఇది మామూలు మంచికి అర్థం అవుదా, చంద్రబాబు నాయుడు కన్నా రూల్ తెలిసినవాడు ఉంటాడా, చంద్రబాబు నాయుడు కన్నా ఇప్పుడు కరుణాని చచ్చిపోయాడు కాబట్టి ఇంకా పట్నాయక్ కూడా ఉన్నాడు, ఈయనంత ఎక్కువ కాలం చీఫ్ మినిస్టర్ చేసిన వాడు కూడా లేడు, మీకు తెలియదా రూల్ పొజిషన్. ఎందుకు ఇలాగా ఎల్వి సుబ్రహ్మణ్యం రాగానే ఒక ముద్దాయి జగన్ మంచిని తీసుకొచ్చేస్తారు, అయిపోయిన తర్వాత మీకు 23వ తారీఖు రిజల్ట్ వచ్చే లోపు మీకు హ్యాపీగా రెస్ట్, ఇంటి దగ్గర పిల్లలతో ఆడుకోండి, 23న మళ్ళీ సీఎం అయితే మీకు ఎలాగ తప్పదు. లేదు నాకు పని అనే బాబు, నాకు పని వర్కహాలిక్స్ అని అంటారు, మద్యం తాగేవాడికి ఆల్కహాల్ లేకపోతే ఎలా బతకలేడో వర్కహాలిక్స్కి వర్క్ లేకపోతే బతకలేదు, సరే పని అలా ఉండొచ్చు మంచిదే, నేను వర్కహాలిక్ నేను ఏదో పని చేసి వేసుకోండి టూరు ఎలక్షన్లు జరిగే చోటకి, మీరు ఎక్కడికి వెళ్ళినా దేశంలో మీ పేరు తెలుసు, మీ యాంటీ మోడీ ఈవేళ ఫోర్ ఫ్రంట్లో మీరే ఉన్నారు, నేను కూడా యాంటీ మోడీయే, మోడీ మళ్ళీ రాకూడదని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకనే, వెళ్ళి అక్కడ మీ సర్వీసెస్ ఉపయోగించండి, మీరు వెళ్ళి చెప్పండి మిగతా చోట్ల చాలా రెస్పాన్స్ ఉంది మీకు, ఇక్కడ కూర్చుని క్యాబినెట్ మీటింగ్ పెడతాను. ఎలా పెడతారు క్యాబినెట్ మీటింగ్ మీరు, నేను పోలవరం అంత అవమానం ఉంటుందా, పోలవరం వెళ్తే మీ సొంత మనుషులు మీ సెక్రటరీలు మీ కలెక్టర్లు వాళ్ళు ఎవరు రారా, ఒక చీఫ్ మినిస్టర్గా కాదు ఒక మాజీ సీఎంగా మీరు వెళ్ళినా సరే మీకు ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ మీకు ఇవ్వాలి, ప్రోటోకాల్ ఇష్టం లేకపోతే కనీసం మీరున్న చోట బస్సు దగ్గరికి వచ్చి కలిసి సార్ ఇది ఈసీఐ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ రూల్స్ నేను రాలేకపోతున్నాను ఏమనుకోకండి అని ఓ మాట చెప్పి వెళ్ళాలి. మీ టూరు బాయ్కట్ చేసే పరిస్థితులు వచ్చాయంటే ఎవరి వల్ల, ఎందుకు అసలు నాకు అర్థం అవ్వని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక ఎలక్షన్ గెలుస్తారు ఒక ఎలక్షన్ ఓడతారండి, ఏంటి ఆయన కొత్త ఇది 10 ఏళ్ళు దూరంగా లేడా, ఏంటి కొమ్మలు మునిగిపోయింది ఇప్పుడెందుకు, పులింగి ముందు గొడవలు చేశారంటే అర్థం ఉంది ఏంట్రా అని చెప్పి నేను మీలాగే ఒక భూతంతం పెట్టి చూశాను. అసలు ఈ గొడవంతా ఎందుకు వచ్చింది, గొడవంతా రావడానికి కారణం ఏంటంటే ఈ
ఈవేళ అక్కడ ఇవ్వాల్సినటువంటి పేమెంట్లు ప్రయారిటీలు తీసేశాడు ఎల్వి సుబ్రహ్మణ్యం వచ్చి. ఇతరకేం కావాలి, ఇతరే అలసం నిలబడ్డావు. మొట్టమొదటి పాస్ అయిన బిల్లు ఏదైతే ఉందో దానికి మొట్టమొదటి ఇచ్చేయండి అన్నాడు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అంటారు. పెండింగ్ బిల్స్ ఉన్నాయి, పెండింగ్ బిల్లో ఎప్పుడో పెట్టున్నాను నేను, నాకు రాజకీయ పలుకు పెళ్ళలేదు ఇవ్వట్లేదు, ఆ వరుస ఇచ్చేయండి అన్నాడు. ఆ వరుస ఇచ్చేయండి అని కానీ కోపం వచ్చింది. మనం చెప్పి మనం ఎవరెవరి చేత అయితే ఎవరెవరి దగ్గర అయితే ఎలక్షన్ సందాలు తీసుకున్నామో ఎవరెవరి దగ్గర అయితే ఆయన చంద్రబాబుని అక్కడనే ఆరోపించట్లేదు, మేమైనా వచ్చే ఎవరెవరి దగ్గర అయితే మేము ఉపకారాలు పొందామో వాళ్ళకు ఉపకారం చేయాలని కోరుకుంటుంది, వాళ్ళని తొందరగా బయటపడేయాలని. దానికి విరుద్ధంగా ఈయన ప్రవర్తిస్తున్నాడు. ప్రవర్తిస్తుంటే దానికి ఏవో చేయొచ్చు. ఎల్వి సుబ్రహ్మణ్యం మీ శత్రువేం కాదు. డైరెక్ట్గా స్టార్టింగే ఇతను కేసులో మొత్తాయి, జగన్ దాంట్లో మొత్తాయి ఉన్నాడు, కేసు కొట్టేశారు. ఈ మీద చాలా కేసులు ఉండేవి, అన్ని కొట్టేశారు. కేసు కొట్టేసిన తర్వాత ఇప్పుడు కేసు కొట్టకముందే మీరు అతను హెల్త్ సెక్రటరీగా పెట్టుకున్నారు. హెల్త్ సెక్రటరీ చిన్న విషయం కాదు. నాకు నేను ఎక్కడంటే ఇది మామూలుగా ఎవడో నాలాంటి వాడు మాట్లాడితే వీడికి అనుభవం లేదండి అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు స్టేచర్ ఉన్నటువంటి మనిషి ఒక్క ఎలక్షన్లో ఎందుకు ఇంత ప్యానిక్ అయిపోతున్నారు? ఇప్పుడు మీరు చేస్తున్న గొడవ కూడా ఏంటి, ఆ వివిప్యాడ్లో స్లిప్పులు లెక్కెట్టాలండి. వివిప్యాడ్లో స్లిప్పులు 5 లెక్కెడతారు, తేడా వచ్చిందనుకోండి ఒకటి, ఖచ్చితంగా అప్పుడు వస్తుంది మిస్ ఇష్యూ. తేడా అనమాట, మీరు చెప్పినంత కరెక్ట్, ఈవీఎంలు తప్పు. మీరు చెప్పారా నేను వేసిన ఓటే ఎవడ పడిందో తెలియదని, ఒక ముఖ్యమంత్రి అనవలసిన మాట ఏంటండి అది, నేను వేసిన ఓటే ఎవడ పడిందో తెలియదంటే, అంటే ఆయన ఓటు ఆయనకి తెలియదు కానీ 130 సీట్లు వచ్చేస్తాయని అది తెలిసింది. ఇది ఎలా నాకు అర్థం అవుతుంది ఏంటంటే, ఎందుకు చంద్రబాబు నాయుడు స్థాయి వ్యక్తి ఇంత ప్యానిక్ అయిపోవాలి, ఎందుకు ఇంత వర్రీ అయిపోవాలి? కొంచెం ఉండండి, మీ పార్టీ ఉండే పార్టీ. మీరు ఎలక్షన్ ఓడిపోయినా తెలుగుదేశం ఏం క్లోజ్ అయిపోదు. ఇది ఎప్పటి నుంచో ఉంది పార్టీ. ఈ స్టేట్లో మీ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది. మీరు ఎందుకు ఒక లీడర్ అయి ఉండి, ఆ లీడర్ కూడా మీ పార్టీలో మీరు అన్డిస్ప్యూటెడ్ లీడర్, మీకు ఎవడో వ్యతిరేకం లేడు, మీ తర్వాత మీ కొడుకే బాగానే ఉంది పెట్టుకున్నారు, మీ పార్టీకి యాక్సెప్టెన్స్ అయింది, తప్పేం లేదు. అది ఎందుకు ఇలాగా ఇంత ప్యానిక్గా మీరు మాట్లాడవలసి వచ్చింది, మాట్లాడుతున్నారన్నది నాకు కొంచెం బాధ కలిగించింది. బాధ కలిగించి నేను చేసిన దాంట్లో దాదాపుగా ఒక లాస్ట్ 1 మంత్లోనే వీళ్ళు ఒక 18,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ 18,000 కోట్లలో మామూలుగా ఖర్చు పెట్టక తప్పని ఒక 12,000 కోట్లు అంటే జీతాలు ఇలాంటివి ఇవ్వాలి కదా, వాటికి 12,000 దాకా అయింది. ఈ పసుపు కుంకుమకి, వెల్ఫేర్ పెన్షన్లకి, ఫామ్ లోన్కి, వీటికి దాదాపు 5,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మనకి నెక్స్ట్ ఇంకెంత ఉంది, ఈ క్వార్టర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్మిషన్ 8,000 కోట్ల రూపాయలు ఫస్ట్ క్వార్టర్లో మీరు అప్పు తెచ్చుకోవచ్చు అని ఉంది. ఆ 8,000 కోట్లకి వీళ్ళు ఆల్రెడీ 5,500 కోట్లు ఏప్రిల్లో 5,000 కోట్లు, మేలో 500 కోట్లు వాడేశారు. లేకపోతే 2,500 కోట్లు ఇలా తెచ్చుకోవడానికి ఉంది. వీళ్ళకి అవుట్ స్టాండింగ్ 8,000 కోట్లు ఉన్నాయో సరిగ్గా తెలియదు, అది ప్రయారిటీ ప్రకారం ఇవ్వాలి. సో న్యాచురల్గా ప్రెషర్ అంతా సీఎస్ మీద పడుతుంది. సీఎం గారు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు, అన్నేం చేయమంటారా ఎలక్షన్ అని ఆ జిఎస్ మీద వెళ్ళి పడండి. ఎందుకంటే ఒక బ్యాటనే గుడ్డుగా మార్చుకోగల సమర్థత ఉన్నటువంటి సీఎం ఎందుకు ఈయన అనవసరంగా బయటపడి ఇలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలేదు. ఏదైనా రేపు 23వ తారీఖు వరకు సీఎం గారు మీ మంత్రులకు చెప్పండి, నెక్స్ట్ మీరు కూడా పోలవరం విషయంలో కానీ ఈ డిస్ప్యూటెడ్ ఏమవుతున్నాయి వాటి మీద చెప్పండి ఈ విషయం అని, కొంచెం ఆ ఇరిటేషన్ తగ్గించండి. మీరు ప్రెస్ మీట్లో మీరు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నట్టుగా లేదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇంత ఇరిటేట్ అయ్యి మాట్లాడటం అనేది ఈ మధ్యనే చూస్తున్నాం. ఆ ఇరిటేషన్ కొంచెం తగ్గించి పబ్లిక్లో మీకు ఒక మీకున్న రిప్యుటేషన్ మీకుంది, ఆ రిప్యుటేషన్ కీప్ అప్ చేసేలాగా చేస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. సార్ నేను అడుగుతాను సార్, అరుణ్ కుమార్ గారు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడానికి కేంద్రందే బాధ్యత అని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు, దాని మీద మీ అభిప్రాయం? సార్ చెప్తున్నాను, కేంద్రం దగ్గర నుంచి వీళ్ళు రాష్ట్రానికి తీసేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు దాకా కేంద్రం ఏం చెప్తున్నారు, ఆ రాష్ట్ర ప్రభుత్వం అడిగింది, అడిగినట్టుగా తొందరగా పూర్తి చేస్తాం అంటున్నారు కాబట్టి ఇచ్చేస్తే తప్పే ఉందని నీతి ఆయోగ్ రికమెండేషన్ చేసినటువంటి మినిట్స్లో ఉంది. దాని ప్రకారం మేము ఇచ్చాం, ఇస్తున్నప్పుడే మేము కండిషన్ పెట్టామని ఆ రోజు అర్ధరాత్రి జైట్లీ చేసినటువంటి దాంట్లో 2014 నాటి రేట్లు అని ఆయన చెప్పాడు. దాన్ని ఖండించండి, మేము ఎక్కడ కమిట్ అవ్వలేదు, 2014 రేట్లు మేము అలా ఒప్పుకుంటాం అని చెప్పి ఖండించండి.
ఎందుకు దానికి అభ్యంతరం ఏంటి? కేంద్రందే బాధ్యత అన్నప్పుడు బాధ్యత ఎలాగో కూడా చెప్పాలి కదా. వాళ్ళు చేతులు దులిపేస్తున్నారు. మేము ఇచ్చేస్తాం ఇప్పుడు ఎంతో బ్యాలెన్స్ 3000 కోట్లు ఎంతో ఇవ్వాలి అది కూడా ఇచ్చేస్తామని కూడా వాళ్ళు ఎఫిడేవిట్లో వేశారు. అది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది ఇచ్చేస్తామని. అది ఇచ్చేస్తే అయిపోయినట్టేనా? 30,000 కోట్ల రూపాయలు అక్కడ రీహాబిలిటేషన్కిను వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్కే ఉంది, ఎవరిస్తారు అది? నేను ఇది ఫస్ట్ టైం కాదండి, 3 ఏళ్ల క్రితం నుంచి చెప్తున్నాను. ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా తీసి చూపించాను. 6 నెలల ముందు వాళ్ళకి ఏర్పాటు జరిగితే తప్ప మీరు నిలబడడానికి వీలేదు అని చెప్పారు. ఈ పరిస్థితులు మీరు అయిపోతుంది అయిపోతుంది అంటున్నారు, వాళ్ళు అక్కడేమో పెద్ద గొడవ చేస్తున్నారు, ఏంటని తీసుకెళ్ళి ఇట్లా మాట్లాడే మాట్లాడరు. ఎంతసేపు ఎవరి మీద టార్గెట్ ఫిక్స్ చేయాలా అన్న దాని పద్ధతిలో వెళ్తే పనులు జరగవండి. కేంద్ర ప్రభుత్వ బాధ్యత అయితే చెప్పాలి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వ బాధ్యత. పలానా రోజున నాకు ఇచ్చినప్పుడు క్లియర్గా చెప్పారు మీరు ఇదిగో మినిట్స్ ఎంత ఖర్చు అయితే అంత ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఎందుకు అలా 2014 కట్టుతారు అని అడగాలి వీడు. ఈ ప్రెస్ మీట్ అవగానే అరుణ్ కుమార్ ఏం తెలుసండి, ఏదో మాట్లాడతాడండి, మీడియాకి ఏముంది అని చూపిస్తున్నారండి, వాడు ఏం మారుతుంది, అతనికి ఏ స్థాయి ఉందని మాట్లాడుతున్నాడండి, ఇలాంటి క్వశ్చన్లు వేస్తున్నా తప్ప అతను తప్పు మాట్లాడాడు అని చెప్పండి. ఇదిగో ఇక్కడ ఉంది కాగితం, ఈ కాగితం ప్రకారం తప్పు మాట్లాడింది, మోడీ మోసం చేశాడు, ఎంత ఖర్చు అయితే అంత ఇవ్వాలి అన్నదే మా మోడీ 2014 అని చెప్తున్నాడు. మేము ఒప్పుకోట్లా, మొన్నటిదాకా ఆయనతో కలిసి ఉన్నాం కాబట్టి బయటికి రాలా, తప్పేం లేదు, కలిసి ఉన్నప్పుడు బయటికి రాలా, ఎందుకంటే రాష్ట్రానికి ఏవో ప్రయోజనాలు వస్తాయని మేము పెట్టాము. ఇప్పుడు ఇతను మోసం ఇంకా బయట పెట్టక తప్పదు అని ఎందుకు చెప్పరు చెప్పండి. సార్, సుబ్బారావు నా పేరు, ప్రైమ్ లైన్లో పనిచేస్తున్నాను. సుప్రీంకోర్టులో జస్ట్ కొద్ది నిమిషాల ప్రకారమే వీవీప్యాట్లది రివ్యూ పిటిషన్ కొట్టేసింది, దాని మీద రెస్పాండ్ అంటే వాళ్ళ టైం వల్ల వాళ్ళ ఇప్పుడు ఈవీఎంలో సరిగ్గా జరగట్లేదు అన్నది చంద్రబాబు నాయుడు గారి ఆరోపణ. మీరు ఒక్క విషయం ఇందులో కొంచెం పక్కకెళ్ళి కూడా చెప్తున్నారు, ఈవీఎంలు స్టార్ట్ చేసింది ఎన్డీఏ టైంలోనే. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి సమయంలోనే 2004 ఫస్ట్ టైం ఈవీఎంలు స్టార్ట్ అయింది. అప్పుడు ఈవీఎంలు ఆయన ఓడిపోయినా ఈవీఎంల వల్ల నేను ఓడిపోయానని ఎప్పుడు చెప్పలా. 2009 ఓడిపోయినా ఆయన ఈవీఎంల వల్ల ఓడిపోయినా నేను ఎప్పుడు చెప్పలా. 14 గెలిచారు, సరే ఇప్పుడు ఈవీఎంలో ఆయన పొరపాటు కనిపించింది చెప్పచ్చు. నేననేది ఏంటంటే 5 తీసుకుంటే చాలు అన్నారు, అది కూడా ఈయన్ని సాటిస్ఫై చేయడానికి చెప్పారు సుప్రీంకోర్టు. వాళ్ళు సాటిస్ఫై అయ్యారు ఇందులో తప్పే లేదని. అసెంబ్లీకి ఒక 5 లెక్కట్టండి అన్నారు. ఆ 5 లెక్కట్టిన దాంట్లో ఒక తేడా వచ్చిందనుకోండి, ఇప్పుడు మొత్తం లెక్కట్టాలి, ఇదే ఫైనల్ కదా, ఇప్పుడు మొత్తం లెక్కడతారు. అది సుప్రీంకోర్టు వాళ్ళ కాదు 50% లెక్క పెట్టండి అని వీళ్ళు చెప్తున్నారు. 50% ఎలా అవుతుంది? తేడా వస్తే 100% లెక్కట్టాలి. అది అది ఏం జరుగుతుందో చూద్దాం. 5 నా ఉద్దేశం అయితే 5 లెక్కట్టేటప్పటికి 5 కూడా ఏ 5 అని చెప్పరు, హ్యాండ్సమ్గా వాళ్ళు ఏదో ఫిక్స్ చేస్తారు. తక్కువ అసెంబ్లీలో అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి చేస్తారు, మండలాన్ని ఒకటి చేస్తారు, అది కూడా అన్ని పార్టీలని సంప్రదించే చేస్తారు, లాటరీ చేస్తారు, అంతా గొడవ లేదు. నేను అనుకోవడం అలాంటి టైంలో 5 సరిపోతుంది. సరే ఇది సుప్రీంకోర్టు వేశారు కాబట్టి దాని రోజు అనుకోని తీసుకొస్తే 2 ఆలస్యం ఉంటుంది. 2 ఆలస్యం అవడం వల్ల వచ్చిన నష్టమే లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తుందంటే నేను ఎక్కిపోయింది, పూర్వం అలాగే జరిగేది అక్కటివారు కదా, అయితే అవుతుంది 2 ఆలస్యం. ఎనివే అది ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి లెక్క కోర్టు డిసైడ్ కొట్టేసింది ఇవాళ. సారీ నేను ఫాలో అవ్వలేదు, ముసలాన్ని అయిపోయినా అనుకుంటున్నాను. 5 లెక్కడతారు అనమాట, 5 లెక్కట్టేమండి, ఏమన్నా తేడా ఉంటే తెలిసిపోతుంది. ఎందుకంటే మొత్తం అన్ని నియోజకవర్గాల్లో 5 లెక్కడతారు కాబట్టి, 175x5 కాబట్టి ఇన్నింటిలో కరెక్ట్గా వచ్చిన తర్వాత వేరే వాటిల్లో తప్పుందేమో అనేటువంటిది మనం ఊహ చేయలేము. ఆ ఊహ లాజిక్ కన్నా ఇందులో ఒకటి తేడా వచ్చినా సరే మొత్తం అన్ని లెక్క. సార్, అరుణ్ కుమార్ గారు, నా పేరు రత్నాకర్ అండి. రేపు 10వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ పెట్టి తీరతా, ఎవరు అడ్డొస్తారో చూస్తా. ఎన్నికల నిబంధనలో ఇటువంటివి చేయొచ్చా ఏగనిస్ట్గా సీఎస్ఏనా ఆయన మనసులో ఉన్నది, కారణం ఏంటి అంటే నేను చెప్పాను కదా, అదే ఎంతసేపు చెప్పింది. ఆయన ఆఫీసర్స్ అడ్మినిస్ట్రేషన్ తోటి పోరాట వైఖరి ఎందుకు తీసుకోవాలి? రేపు ఆయన సీఎం అయ్యాడు అనుకోండి, ఎల్వీ సుబ్రహ్మణ్యం సెంట్రల్ పోస్ట్కో పోతాడు, లేకపోతే మళ్ళీ చీఫ్ సెక్రటరీ చేస్తాడు, తెలియదు. కానీ వీళ్ళతోటి ఎందుకు? వీళ్ళు మ్యాచ్ కాదు, ఈ పొలిటికల్ వాళ్ళు పొలిటికల్ వాళ్ళతో దెబ్బలాడాలి. ఎందుకు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రూల్ ఉంది ప్రకారం ఈయన క్యాబినెట్ పెట్టడానికి? మోడీ పెట్టాడు కాబట్టి నేను పెడుతున్నాను అని కూడా ఆయన చెప్పాడు. మోడీ ఏ పరిస్థితిలో పెట్టాడు, వీళ్ళు ఏ పరిస్థితిలో పెట్టారు, గతంలో ఎలా జరిగింది ఒకసారి చూసుకుని, ఇప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది, ఒరిస్సాను కొట్టేసింది, అక్కడ పట్నాయక్ చాలా పెట్టాడు క్యాబినెట్, నేను పెట్టినట్టు అక్కడ పేపర్లో చూడాలి, పెట్టక్కర్లేదు చెప్తారు. ఎవరికి జరిగితే అక్కడ తేడా వస్తే చీఫ్ మినిస్టర్ గౌరవం ఎప్పుడు ఉంటుంది, అందులో చంద్రబాబు నాయుడుకి వ్యక్తిగతంగా కూడా గౌరవం ఉంటుంది. సీఎస్ అసలు యాక్చువల్ పిలవలసిందే సీఎస్, అది తెలిసి క్యాబినెట్ మీటింగ్ పిలవాలంటే చీఫ్ మినిస్టర్ పిలవడండి, సీఎస్ పిలుస్తాడు, సీఎస్ ఎజెండా ఫిక్స్ చేస్తాడు, చీఫ్ మినిస్టర్ గారు దాన్ని రాటిఫై చేస్తారు,
సిఐడి వాళ్ళు పిలుస్తారంట. ఇది ఒక ప్రొసీజర్ ఏదో పెట్టారు. సీఎం గారు ఎందుకో దాన్ని ఆయన ప్రెస్టేజ్కి వచ్చిన కింద తీసుకుని శత్రువు కాని వాడిని శత్రువు చేసుకుని ఎందుకు అడ్మినిస్ట్రేషన్ తోటి ఎందుకు కూడా ఎవడో ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు గారు వచ్చాడు ఏమన్నా రాజశేఖరరెడ్డి తప్పదా మనం చెప్పాడు అంటే మీరు ఏదో కంటలు పడండి వెళ్ళి ఏదో ఒకటి చేయమండి. ఇది డైరెక్ట్గా ఆయనకి రిప్రజెంట్ చేసి ఇస్తే ఎందుకంటే అది ఎలక్షన్, అది ఎలక్షన్లో ఉండదు మన చేతిలో ఏముండదు. ఎలక్షన్ కమిషన్కి అప్పు చెప్పలేదు. ఒక్కోసారి నిజంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చినప్పుడు కొంత ఎందుకంటే సీఎం గారితో వ్యక్తిగతంగా చాలా వ్యతిరేకంగా ఉన్నాయని అప్పుడు డీజీ కింద వేశారు. యాదవ్ని తీసేసి ఆయన పేరు ఏకే మహంతిని వేశారు. ఏకే మహంతి గారు వ్యక్తిగతంగా చాలా ఆనిస్ట్ వేస్తారు, నాకు ఖర్చు ఉంది. ఆయన వ్యక్తిగతంగా చాలా ఇదే ఉన్నాడు సీఎం మీద, నాకు ఎలా చేశాడు సీఎం చాలా తప్పు చేశాడు చాలా బాధపడ్డాడు. అటువంటి మనిషిని తీసుకొచ్చి చేశారు. ఇది కానీ యాంటీ సీఎం అని అర్థమవుతుంది. అల్వి సుబ్రహ్మణ్యం అలా కాదు, అల్వి సుబ్రహ్మణ్యం అన్నవాడు యాంటీ సీఎం ఏం కాదు. మరి ఎందుకో ఈయనే యాంటీ చేసుకుంటున్నాడు. సార్ నా పేరు హరి, ఆంధ్రజ్యోతి. మీ ఇంటి దగ్గర నుంచి పోలవరం వెళ్ళాలంటే జస్ట్ 45 మినిట్స్ వెళ్ళిపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ ఇంతవరకు మీరు అక్కడికి వెళ్ళి ఏమైనా చూసారా, ప్రత్యక్షంగా చూసారా? ఇందాక ఆయన చెప్పింది నేను పేపర్ ఎలా చదవట్లేదో అలాగే మీరు కూడా మీ పేపర్ తప్ప ఏ పేపర్ చదవట్లేదు. నేను వెళ్ళినన్ని సార్లు బహుశా నాకన్నా ఎక్కువసార్లు సీఎం గారు వెళ్ళి ఉంటాను, ఎందుకంటే ఆయనకి హెలికాప్టర్ ఉంది కాబట్టి. నేను వెళ్ళినన్ని సార్లు ఎప్పుడూ వెళ్ళా. అంటే నేను అడిగింది ఏంటంటే మీరు ఇందాక కాఫర్ డ్యామ్ గురించి చెప్పారు. అవును, ఇక్కడ కాఫర్ డ్యామ్ కడుతున్నా అంటే మిగతా ప్రాజెక్ట్స్ లేరు, మన పోలవరం ప్రాజెక్ట్ లేరు. ఇది యూనిక్గా ఉంది, ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక చోట ఆనకట్ట కట్టి ఆనకట్టకి గోదావరి వాటర్ని మళ్ళీ కాఫర్ డ్యాము, ఎస్కమ్ రాక్ఫిల్ డ్యాము, అది దిగువ కాఫర్ డ్యామ్. సో ఈ కాఫర్ డ్యాము అనేది తాత్కాలికం, సహజ పరిస్థితుల్లో తాత్కాలికం ఇక్కడ వదిలేస్తారు. దాన్ని మీరు ఇది తాత్కాలిక కాఫర్ డ్యామ్ తోట మరణించేస్తున్నారు అని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే నాకు నా బోటి అనామకుడికి అయోమయ పరిస్థితి క్రియేట్ అవుతున్నాయి. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కాఫర్ డ్యామ్ అంటే అర్థం ఏం చెప్పారంటే వాటర్ టైట్ ఎన్క్లోజర్ ప్రిపేర్డ్ టు డ్రై అండ్ పర్మిట్ కన్స్ట్రక్షన్ వర్క్ బిలో ద వాటర్ లైన్ యాజ్ అండ్ వెన్ బిల్డింగ్ ద బ్రిడ్జెస్ ఆర్ రిపేరింగ్ ద షిప్. అందుకే చెప్తున్నాను, అసలు చెప్పారు కదా నాకు అనామకుడు అమాయకం అంటే మనందరికీ ఉన్న వ్యక్తిగత పరిచయాన్ని బట్టి మీరు అనామకులు కాదు అంతేమీ తెలియని వాళ్ళు కాదని నేను అనుకోవట్లేదు. అయితే నేను ఎందుకన్నానంటే కాఫర్ ఇప్పుడు ఎవరంటే మేము ఊరి పాత కడుతున్నాం, పైన కాంక్రీట్ వేస్తున్నాం, పైన ఇంకో అంతస్తు కడుతున్నాం, దాంట్లో ఏసీ పిస్ట్ పెట్టి పైన రివాల్వింగ్ రెస్టారెంట్ పెడుతున్నాం. అంటే ఊరిపాక అని పిలుస్తారంటే ఊరిపాకలు అర్థం వేరు. ఊరిపాక అంటే తాటాకలో గడ్డో ఏదో పెట్టి కడతారు. మీరు చెప్పండి అది కాదు ఇది. అలాగే కాఫర్ డ్యామ్ అంటారు ఎందుకు? ఇది ఒక ఆనకట్ట, మీరు చెప్పింది కరెక్ట్. మీరు మెయిన్ ప్రాజెక్ట్ పూర్తయ్యే లోపల ఒక ఆనకట్ట కడుతున్నాం, ఆనకట్ట కట్టి డైవర్ట్ చేస్తాం ముందు వాటర్ అని చెప్పి చెప్పండి ఎంత అవుతుంది ఆనకట్ట ఖర్చు? ఆ ఆనకట్ట ఖర్చు ఇప్పుడు అవసరమా? ఇప్పుడు అంత అర్జెంటుగా వాటర్ ఎందుకు పంపాలి? మీరు పట్టిసీమ కట్టేస్తున్నారుగా, మీరు వాటర్ పంపుతున్నారుగా, పట్టిసీమ ఎందుకు కట్టారు? పోలవరం డిలే అవుతుంది కాబట్టి ఈ లోపల ఇక్కడ ఇబ్బంది రాకుండా ఉండటం కోసం పట్టిసీమ కడుతున్నామని చెప్పారు. పట్టిసీమ కట్టారు, మళ్ళీ పట్టిసీమ దీనికి ప్రత్యామ్నాయం పెట్టి రాక్ఫిల్ డ్యామ్కి ప్రత్యామ్నాయంగా మళ్ళీ కాఫర్ డ్యామ్ పెట్టి ఇలా పెంచుకుంటూ పోవటం వల్ల ఎవరికైనా అనుమానం వస్తుంది ఏంటి ఎందుకు ఇన్ని కడుతున్నారని. ముందుగా ఇప్పుడు యాక్చువల్గా పక్క డ్యామే కట్టి వాటర్ ఇవ్వచ్చు. వాటర్ ఆల్రెడీ రైట్ మెయిన్ కెనాల్లో వచ్చేస్తుంది ఇక్కడికి, ఎందుకు పురుషోత్తపట్నంలో ఒకటి కట్టేస్తున్నారు? లెఫ్ట్ కెనాల్లో అది వెళ్ళిపోతుంది. ఈ డ్యామ్ పక్కగా కట్టుకోవచ్చు, కాఫర్ డ్యామ్ నేను ఏం చేస్తాననేది ఎందుకు? ఏంటి ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? ఈ విషయంలో పీపీఏ మన లాస్ట్ మంత్ 23-24 కూర్చొని పీపీఏ సజెషన్ కాఫర్ డ్యామ్ ద్వారా మళ్ళించండి అని పీపీఏ వాళ్ళు వాళ్ళ మినిట్స్లో ఒకటి చెప్తారా ఒకటి చెప్తారు, ఆయన అన్ని మినిట్స్ ఉన్నాయి, అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. మా రాజమండ్రిలో చూపించి అన్ని చూపించాను. పీపీఏ వాళ్ళు ఎలా వాళ్ళు అడిగిన మాటలు వింటే గుండె గుబేలు పడుతుంది. పీపీఏ వాళ్ళు ఒక మీటింగ్లో మేము 19 వాటర్ ఇచ్చేద్దామని అనుకుంటున్నామని చెప్పి తెచ్చిపోసిన చీఫ్ ఇంజనీర్ చెప్తే పీపీఏ వాడు అడిగాడు మరి రీహాబిలిటేషన్కి చాలా ఖర్చు అవుతుంది కదా, ఆ డబ్బులు రెడీ చేసుకున్నారా అని. అంటే వీళ్ళు అన్నారు అంత ఖర్చు ఇప్పుడు ఉండదండి, ఇప్పుడు కాఫర్ డ్యామ్ లెవెలే కాబట్టి ఒక 10,000 కోట్లతో సరిపోతుంది. 10,000 కోట్లు రెడీగా ఉందా? వాళ్ళు ఇవ్వాల్సింది వీళ్ళు రెడీగా ఉందని మినిట్స్లో రికార్డ్ చేస్తే అది నేను ప్రెస్ మీట్ అంటే ఇదేంటా బాబు వీడికి ఇలాంటి అన్ని అనవ సందేహాలు వస్తాయండి, వీడు నిత్య శంకితుడు, నెగిటివ్ ఫీలింగ్ వీడికి అని చెప్పి తిట్టించుకున్నాను. మినిట్స్లో రికార్డ్ అయింది ఇంత దారుణంగా ఎక్కడ ఉంటుందండి? మినిట్స్లో వాళ్ళు అడుగుతారా? అడిగదు రికార్డ్ కూడాను. డబ్బు ఉన్నాయా లేని దగ్గర అని డబ్బులు ఇవ్వాల్సింది వాళ్ళు, మీ దగ్గర డబ్బులు రెడీగా ఉన్నాయని వాళ్ళు అడిగారు, అది రికార్డ్ చేశారు. వీళ్ళు సమాధానం అంత అవదండి అని.
ఎందుకంటే మీరు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అన్నది మన ఇద్దరు అన్నారండి. పోనీ మీకు ఈ ప్రభుత్వానికి ఉన్న సంబంధాలను బట్టి ఈ 10 రోజుల్లో ఎవడో ఒకరిని పంపించమనండి, మన ఇద్దరం వెళ్దాం, మీ ఏబిఎన్ వాళ్ళని కెమెరా పట్టుకురామనండి. మీకు అక్కడ మీరు సాటిస్ఫై అయితే చాలు, నేను సాటిస్ఫై అవ్వకల, మీరు సాటిస్ఫై అయితే నేను ఆ పోలవరం దగ్గర క్షమాపణ చెప్తాను. అనవసరంగా ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టి దైవ సమానం లేనటువంటి వ్యక్తుల మీద తప్పుగా మాట్లాడే మీరు నన్ను క్షమించండి రాష్ట్ర ప్రజలారా అని చెప్తాను. ఇదే మాట చెప్తాను, దైవ సమానం. నాకు మీ మీద ఒక అభిప్రాయం ఉంది, మాట అభిప్రాయం మార్చుకోకండి. అదే ఇందాక చెప్పాను మంచి అభిప్రాయం, ఎప్పుడు మీకు ఎప్పుడు నా మీద మంచి అభిప్రాయం, మీ యాజమాన్యానికి ఎలా ఉన్నా. అరుణ్ కుమార్ గారు, నా పేరు శంకరనారాయణ సార్. నేను ఏషియానెట్ గ్రూప్ ఆఫ్ ఛానల్ మైనేషన్ .com నుంచి ప్రతినిధిని మాట్లాడుతున్నాను. మీ అభిప్రాయం ప్రకారం ఇప్పుడు ఫామ్ చేస్తే ఒకవేళ యూపీఏ అధికారంలోకి వస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా? నిన్ననే మాయావతి గారు అవకాశం ఇస్తే నేను ప్రధానమంత్రి అవుతాను అని అన్నారు. యూపీఏ వచ్చి రీజనల్ పార్టీకే ఎవరికైనా ఇద్దాం అనుకుంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు వన్ ఆఫ్ ద మెయిన్ క్యాండిడేట్. ఇద్దరు ఉన్నారు, వాళ్ళలో నేషనల్ లెవెల్లో సౌత్ ఇండియాకి ఇవ్వాలనుకున్నారు అనుకోండి. కానీ ఈయనకి ఇక్కడ కొంచెం రావాలి సీట్లు. ఈయనకి ఇక్కడ 10 సీట్లు దాటితే డెఫినెట్గా 15 లోక్సభ సీట్లు కనుక చంద్రబాబు నాయుడు గారికి దాటి వస్తే నా ఉద్దేశంలో విల్ బి వన్ ఆఫ్ ద మెయిన్ ఫైటర్. ఎందుకంటే యాంటీ మోడీలో ఆయన ఈ 2-3 నెలల్లో స్కోర్ చేసింది. ఎప్పటి నుంచో యాంటీగా ఉన్న కేజ్రీవాల్, మమతా బెనర్జీ వీళ్ళందరినీ కూడా ఆయన ఓవర్టేక్ చేయగలిగినటువంటి లెవెల్లో వెళ్ళాడు ఆయన. సో డెఫినెట్గా యాంటీ మోడీ గవర్నమెంటే వస్తే చంద్రబాబు నాయుడు లేదా అదే ఆయన ప్రధానమంత్రి అవ్వకపోయినా చక్రం తిప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆయనకి అలవాటు కదా చక్రం తిప్పడం, చక్రం తిప్పుతారు. కానీ 10 స్థానాలన్నా రావాలి, 10 లోపల ఉండిపోతే కష్టం. ఇది కేవలం నా అభిప్రాయం. సార్, నా పేరు ఏవి శ్రీనివాస్ అండి. ఉండవల్లి రాజంటి వారి అనుభజ్ఞులు వైసీపీ వారికి అవసరం అంటారు, అవసరం ఉందని భావిస్తున్నారా? ఉండవల్లి వంటి వారి అనుభజ్ఞులైన రాజకీయ నాయకులు వైసీపీ వారికి అవసరమని భావిస్తున్నారా? నాకన్నా చాలామంది సీనియర్స్ ఉన్నారు అక్కడ వైసీపీలో, చాలా అనుభజ్ఞులు ఉన్నారు. సోషల్ మీడియాలో ఎవరు పెట్టుకుంటారు ఏం నమ్మకండి. నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను, అది కంపల్సరీ రిటైర్మెంట్ కాదు. కంపల్సరీ రిటైర్మెంట్ అయితే పనిష్మెంట్, వాలంటరీ రిటైర్మెంట్ అంటే విల్ఫుల్గా నాకు ఈ పని నచ్చింది, ఈతో మాట్లాడుతూ ఉంటాను, అందుకని ఇందులోనే కంటిన్యూ అవుతాను. సార్, ఈ ఫేజ్ వైజ్ ఎలక్షన్స్ డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ద కంట్రీ బికాస్ ఇట్ ఈస్ లెటింగ్ ద ఓటర్స్ టు గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎవ్రీ 1 వీక్ సంథింగ్ హ్యాపెనింగ్ అండ్ సంథింగ్ ఇస్ గోయింగ్ ద బ్రౌనీ పాయింట్స్ and somebody wants to vote against somebody but they are now changing their mind. Don't you think it's that long drawn election process of 7 or 8 phases will definitely will not let the voters vote according to his conscience? Something keep happening like Modi, things happening according to Modi's privilege, suppose something that Azhar Masood was given a global status, terrorist status, so he's going to score some brownie points. Don't you think so? అంటే ఇది తెలుగులో చెప్పరా, అంటే ఇది ఏమీ చేయలేని పరిస్థితి. చాలా పెద్ద దేశం, ఇంత ముందు కూడా చాలా ఫేజులు జరిగాయి, ఈసారి కొంచెం మనకు చాలా ఎక్కువ ఎందుకు అనిపిస్తుందంటే ఫస్ట్ ఫేజ్లో అయిపోవటం వల్ల. మీకు లాస్ట్ టైం ఎలక్షన్ మే 7 మనకు పోలింగ్ అయింది, మే 16 కౌంటింగ్ అయింది. ఒక 10 డేస్ టైం మధ్యలో, 10 కూడా లేదు, 9 డేస్ టైం. మనకి ఎప్పుడు జరిగినా మ్యాక్సిమం 20 డేస్, అంతకన్నా జరగలేదు. ఈసారి ఏకంగా ఒక మండలం దాటిపోయినట్టుంది, 40 డేస్ దాటిపోయింది కదా, 42 డేస్. అవును అవును, అది కరెక్టే. 1951లోనే స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ లోక్సభ ఎలక్షన్, 1951లోనే స్టార్ట్ అయ్యి కొన్ని నెలల పాటు అలా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ దీని మీద తగ్గించవచ్చు ఇంకాను. అయితే కొంచెం మరి వాళ్ళ ప్లానింగ్లో డెఫినెట్గా తగ్గిస్తే మంచిది, మరి తగ్గించలేని పరిస్థితి వచ్చి ఉండొచ్చు. మనది ఫస్ట్ ఫేజ్ పెట్టడం మాత్రం మంచిదైంది, మనుషులు ఇంకా మామూలుగా కనబడుతున్నారు, లేకపోతే మేమంతా బొగ్గు అయిపోవడం. చివరిగా ఒక క్వశ్చన్ సార్, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అనే కేసు ముద్దాయాన్ని సీఎం అంటాం,
మీరు అంతా అయిందాక ఆల్రెడీ ఆ కేసుల్లో ఏమీ లేవు అన్నారు. నాకు తెలిసి ఒకటి, చంద్రబాబు నాయుడు గారి మీద ఏమైనా కేసులు పెండింగ్లో ఉన్నాయా? నాకు తెలిసి ఒకటి ఏంటంటే ఏలేరు స్కామ్ ఒకటి ఇంకా అది స్టేలో ఉంది. అసలు ఇంక మొత్తం మీద చంద్రబాబు గారి మీద ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి ఒకసారి మన చెబితే బాగుంటుంది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి మీద మామూలుగా చెప్తూ ఉంటాం 16 కేసులు ఉన్నాయి, 17 కేసులు ఉన్నాయని. అవన్నీ ఎప్పుడో కొట్టించేసుకున్నారా? అవేమి ఇప్పుడున్నాయి నాకు తెలుసు 3 కేసులు ఉన్నాయండి. స్టేలో అదే స్టేలో ఏదో ప్రాసెసింగ్లో 3 కేసులు ఉన్నాయి. అందులో ఒకటి లక్ష్మీభారతి గారి కేసు మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత అది డేట్స్ ఇచ్చి ప్రారంభిస్తున్నారు. మిగతా 2 కేసులు నాకు అంత వివరాలు తెలియదు కానీ ఏలేరు స్కామ్ది అది ఈయన మీద పర్సనల్గా వచ్చిన కేసు కాదు, అంటే గవర్నమెంట్ మీద చాలామంది ఉన్నారు. అందులో ఏలేరు స్కామ్లో ఈయన పర్సనల్గా పలానా వాడికి అని చెప్పినట్టుగా ఉందని నేను నాకైతే గుర్తులేదు. ఈయన మీద పర్సనల్గా వచ్చినటువంటి ఆల్కహాల్ దాంట్లో వచ్చినటువంటిది ఒకటి, తర్వాత ఈ విజయలక్ష్మి గారు వైఎస్ విజయలక్ష్మి గారు వేసిన కేసు వెంటనే ఆ పైన కొట్టేశారు, అది ఫుల్ బెంచ్ కొట్టేశారు. ఏం నాకు తెలిసి అయితే పెద్ద 16-17 కేసులు మామూలుగా అలవాటుగా చెప్పేస్తుంటాం కానీ అన్ని కేసులు ఉన్నాయి అని కొట్టేశారు. ఓటు నోటు కేసు ఒకటి అది ఎప్పటికీ పెండింగ్, అది ఎప్పటికీ పెండింగ్. దానికి ఏం విముక్తి ఉండదండి, ఆ పెండింగ్ అలా కొనసాగుతుంటుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.